హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ థ్రెడ్ బ్యాంగిల్ సిజర్స్తో నేనైతే మీకు ఒకటి చేసి చూపిస్తాను. అది ఫ్లవర్ పాట్, చాలా బాగుంటుంది. చూసారా, అది 1.5 మీటర్ థ్రెడ్ని కట్ చేసుకొని బ్యాంగిల్కి అయితే అలా ముడిలా వేసుకోవాలి. పూర్తిగా బ్యాంగిల్ మొత్తం వేసుకోవాలి. వీటితో మనం చాలా వెరైటీస్ చేయొచ్చు. నాకైతే మా పెన్నే నేర్పించారు, తను పంజాబ్లో నేర్చుకున్నారు, తను నాతో పాటు చాలామందికి నేర్పించారు. చూసారా, బ్యాంగిల్ మొత్తం వేసుకున్నారు. బ్యాంగిల్ మొత్తం వేసుకున్న తర్వాత అటు ఇటు వదిలి మధ్యన ఒక టూ థ్రెడ్స్ తీసుకొని దాన్ని నాట్లా వేసుకోవాలి, అదే పువ్వులా వేసుకోవాలి, సారీ. అలా అలా మొత్తం అంతా కూడా వేసుకోవాలి దాన్ని. మా వీధిలో చాలామంది ఇంట్లో ఇవే ఉంటాయి. మా పిన్ని నేర్పించారు, తన పేరు ప్రభ. మాకు ఫ్లవర్ పాట్స్ కానీ, ఉయ్యాలలు కానీ, ఇంకా చాలా డోర్ మ్యాట్స్ కానీ, డోర్ కర్టెన్స్ కానీ చాలా అంటే ఈ రోజుల్లోని ఎవరికైనా ఏమైనా వస్తే నేర్పించడానికి చాలా ఫీల్ అవుతారు. బట్ తను అలా కాదు. నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న దానికి మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో చేయడం జరిగింది. చూసారా, అలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రెండింటి మధ్యలో ఇంకొకటి వేసుకోవాలి. సేమ్ చూడండి, అలా మొత్తం ఒక 3-4 లైన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత రింగ్ పెట్టుకుంటున్నాను, అది సపోర్టింగ్ కోసం అన్నమాట. అది 1 లైన్ ఇలా తిప్పి ఇంకొక లైన్ కూడా తిప్పితే నాట్లా వస్తుంది. మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను, చూడండి. రింగ్ ఫిక్స్ చేయడం అన్నమాట. ఇది ముందు ఒక థ్రెడ్ వేసుకొని మళ్ళీ ఇంకొక థ్రెడ్ వేసుకొని 2 టర్న్స్ తిప్పితే అదొక ముడిలా వస్తుందన్నమాట. సారీ, నాకు చెప్పడం రావట్లేదు, ఏమి అనుకోవద్దు. చూసారా, అలా రింగ్ మొత్తం వేసుకొని దాన్ని సపోర్టింగ్గా పెట్టుకోవాలన్నమాట. అలా రింగ్ మొత్తం వేసేసుకోవాలి. దీంతో మనం చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు ఉయ్యాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూసారా, మొత్తం అంతా అలా వేసుకున్నాక మళ్ళీ దీనికి పూసలు ఉంటాయి, క్రిస్టల్స్ అంటారు వాటిని. క్రిస్టల్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. క్రిస్టల్ కూడా పెట్టి మధ్య మధ్యలో పెట్టుకొని సేమ్ పైన ఏ విధంగా అయితే మనం అల్లుకున్నామో అలానే కింద కూడా వేసుకోవచ్చు. ముందు ఒకటి విడిచి ఒకటి అల్లాను, కానీ అంత లుక్ అనిపించలేదు కాబట్టి క్రిస్టల్స్ మొత్తం పెట్టేస్తాను. ఒక 3 లైన్స్ వరకు అయితే నేను పెట్టుకున్నాను క్రిస్టల్స్. అది కూడా ఈజీ, మధ్యలోని ముందు పూస ఎక్కించి అటు ఇటు పైన ఏ విధంగా అల్లుకున్నామో చూడండి. మీకు మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. ఇంతే, జస్ట్ పూస పెట్టుకొని అటొక లైన్ ఇటొక లైన్ తీసుకొని పైన ఏ విధంగా మనం అల్లుకున్నామో సేమ్ అదే విధంగా పూస పెట్టి కూడా అల్లుకోవచ్చు. ఇలా అన్నమాట. నాకు కొంచెం జలుబు వచ్చి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, సారీ. ఇదే విధంగా మొత్తం అంతా అల్లుకున్నాం కదా. మొత్తం అంతా అయిపోయింది. కింద కూడా రింగ్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాము, ఎందుకంటే అది నించోవటం కోసం కింద రింగ్ కూడా ఫిక్స్ చేస్తున్నాము. ఇది చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం కాదు. మొత్తం అంతా అలానే చేసుకోవాలి. అయిపోయింది, మొత్తం అంతా అయితే చేసేసాం చూడండి. ఇప్పుడు దాన్ని దగ్గరగా అంటించుకోండి, ఫ్లవర్ వాజ్ అయిపోయింది. ఇలా ఫ్లవర్స్ అవి పెట్టుకోవచ్చు. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.